ధ్యానాలు ఉపాసనలు ఎంత అదృష్టవంతురాలివి అన్నారు. ఉపాసన గురించి తెలిసిన తర్వాత రామ్ చరణ్ ఎంత అదృష్టవంతుడో కదా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, తన భర్త గురించి మాట్లాడుతూ నా అదృష్టం అంటున్నటువంటి ఉపాసన మాటలను అందరూ గుర్తు చేసుకుంటున్నారన్నమాట. ఎస్, ప్రెగ్నెన్సీ టైంలో నాకు అండగా నిలిచి ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లోగో విడుదల కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక ఎమోషనల్ జర్నీ. చిన్నారి ఆరోగ్యానికి తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసు. ఒకవేళ చిన్నారి అనారోగ్యానికి గురైతే తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుందో, ముఖ్యంగా ఒక తల్లి ఎంతటి ఒత్తిడికి గురవుతుందో అందరూ అర్థం చేసుకోగలరు. ప్రెగ్నెన్సీ టైంలో ఎంతోమంది మహిళల్ని కలిశారు. ఒంటరి మహిళల కోసం ఏదైనా సాయం చేయాలనిపించింది. అందుకే వీకెండ్స్లో సింగిల్ మదర్స్ పిల్లలకు ఫ్రీ కన్సల్టేషన్ కార్యక్రమాన్ని తీసుకొస్తారు. పేరెంటింగ్ ఎంతో ముఖ్యమైన విషయం. పిల్లల పెంపకంలో నాకు ఎప్పుడూ సాయం చేసేటువంటి భర్త ఉన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ సింగిల్ మదర్స్ పరిస్థితి ఏంటి, ఎలాంటి సాయం లేకుండా వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారు అనేటువంటి ఒక్క విషయం నన్ను ఎంతో బాధించింది. వాళ్ళకు సహాయంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అని చెప్పి తాను చెప్పడం జరిగిందనమాట. ఎస్, సో రీసెంట్గా ఉపాసన గారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నగరంలోని అపోలో హాస్పిటల్స్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో తాను పాల్గొని అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ లోగోను రిలీజ్ చేశారు. తర్వాత మీడియాతో ఇదిగో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు.